हाय फ्रेंड्स नीन मिरामु वेलकम टू अनदर वीडियो फ्रेंड्स इवाल्टि वीडियो मन मोनो ब्लाक एसीएम 2S सीआरआई 0.5 एचपी मोटर या रिवाइंडिंग ए विधा चेयर वीडियो मन तेक फ्रेंड्स इंत मन चैनल अनेक वीडियो अच्छे हाफ एचपी मोटर का ओपन वेल अला 3 HP 5 HP मोनो ब्लाक मोटर का इवन फ्रेंड्स इवाल्टि वीडियो మనం సిఆర్ఐ 0.5 HP మోనోబ్లాక్ మోటార్ దీని యొక్క రీవెండింగ్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి రన్నింగ్ స్టార్టింగ్ రెండు వైండింగ్స్ అయితే ఉంటాయి, సేమ్ మనం సీలింగ్ ఫ్యాన్ వైండింగ్ లెక్కనే. దీని యొక్క కంపెనీ డేటా అనేది పక్కన స్క్రీన్ షాట్ అయితే పెడతా, ఒకసారి మీరు చూడండి. ఈ మోటార్ వచ్చేసి మనకి వాటర్లో తడిసి ఈ కింద స్లాట్లలో అయితే మనకి షార్ట్ అయితే కావడం జరిగింది. అందువల్ల మనం ఈ యొక్క దీని వైండింగ్ అయితే చేయడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా వైండింగ్ చేయాలనేది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, కొంత ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది మొత్తం కాకుండా కానీ. దీని యొక్క కనెక్షన్స్ అన్నీ కూడాను ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు మోటారు దీని యొక్క లోపల వైండింగ్ అనేది సగం అయితే కాలిపోవడం జరిగింది. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసేద్దాం ఫ్రెండ్స్. దీని యొక్క టేపింగ్ పైన వైర్లు అనేటివి లేవకుండా కట్టిన టేపింగ్ అనేది మొత్తం ఊడబీకేసేసి వైర్ కూడా ఊడబీకేసేసి కొత్త వైర్ అనేది ఏ విధంగా అలా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మొత్తానికైతే టేపింగ్ అయితే కంప్లీట్గా ఊడబీకడం అయితే జరిగింది. దీని యొక్క కనెక్షన్ దగ్గరికి మనం చూసుకున్నట్లయితే దీని యొక్క కెపాసిటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం బీకేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం వైర్ అనేది పీకేటప్పుడు దీని యొక్క డేటా అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి స్టార్టింగ్ అలానే రన్నింగ్ యొక్క వైండింగ్స్ వచ్చేసి ప్యారల్ ఉందా లేకపోతే సింగిల్ ఉందా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు రన్నింగ్ వచ్చేసి ప్యారల్ ఉంది, అంటే రెండు వైర్లు వస్తే ప్యారల్ అని అనడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్టింగ్ వచ్చేసి సింగిల్ వైర్ ఉన్నది, అలానే రన్నింగ్ వచ్చేసి డబుల్ వైరు ప్యారల్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఈ సేమ్ ఇవే గేజ్లు తీసుకుపోయి మనం కొత్త వైర్ అయితే చుట్టియాల్సి ఉంటుంది. సేమ్ ఐఏ ట్రమ్స్ అలానే లెంతులు అవి మొత్తం కూడాను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసేసి మనమైతే చుట్టించుకొని రావాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం కూడాను కట్ చేసేసి వైర్ అయితే తీయాల్సి ఉంటుంది. పెద్ద మోటార్ కానివ్వండి అలానే చిన్న మోటార్ కానివ్వండి సేమ్ ఇదే విధంగా అయితే తీయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు కూడా మనం చేసినాం, అవి కూడా చూడండి, మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇది ఒక్కటే చూస్తున్న కాకుండా కానీ ఇంతకుముందు కూడా వీడియోస్ అయితే చేసిన అవి కూడా చూడండి ఒకసారి. ఈ విధంగా మొత్తం తీసేయాల్సి ఉంటుంది వీటిని. వీటి యొక్క ట్రమ్స్ అనేటివి లెక్క పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎన్ని పూసలు ఉన్నాయి అనేది లెక్క పెట్టేసేసుకొని అన్నీ కూడా మొత్తం ఆ విధంగా వైర్ అయితే పీకాల్సి ఉంటుంది. వైర్ మొత్తం పీకిన తర్వాత మనం ఈ యొక్క మోటార్కి వచ్చేసి పేపర్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఈ క్లాస్ 7mm పేపర్ ఫ్రెండ్స్. ఇది మిల్క్ పేపరు. ఈ యొక్క మిల్క్ పేపర్ వచ్చేసి మనకి మోటార్కి తగ్గట్టు 5mm ఆర్ 7mm ఆర్ 10mm ఈ విధంగా అయితే ఉంటుంది. మళ్ళీ డిఫరెన్స్ అయితే ఉంటుంది వీటి యొక్క పేపర్లల్లో. మనకి ఎఫ్ క్లాసు, బి క్లాసు, ఈ క్లాసు, స్పెషల్ ఈ విధంగా అయితే పేపర్లలో కూడా ఉంటుంది. ఈ విధంగా మొత్తానికి కూడా మనం ఒక 7mm పేపర్ పెట్టడం అయితే జరుగుతుంది దీనికి. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి దీని యొక్క స్లాట్ సైజుని బట్టి పేపర్లు అయితే కట్ చేసుకోవడం జరిగింది అన్నీ కూడాను. ఈ విధంగా మనకి ఓపెన్ వెల్ మోటార్కైనా మోనో బ్లాక్ మోటార్కైనా ఈ విధంగా మనకి మార్కింగ్ పెట్టేసేసుకొని ఈ విధంగా కట్ చేయాల్సి ఉంటుంది. వీటిని ఫోల్డింగ్ కూడా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఎందుకంటే వైర్ ఎక్కించేటప్పుడు పేపర్ అటు ఇటు జరగకుండా మనం ఫోల్డింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తానికి ఫోల్డింగ్ చేసేసి దీనికి పేపర్ అనేది స్లాట్ నుంచి పైకి రాకుండా లెంత్ పోకుండా ఈ విధంగా చాలా నీట్గా అయితే మొత్తం కూడాను ఆ విధంగా అయితే పెట్టాల్సి ఉంటుంది. మీరు చూడొచ్చు మొత్తం కూడా కంప్లీట్గా పెట్టడం అయితే జరిగింది. ఏమాత్రం
వైర్ ఎక్కించినప్పుడు బాడీ షాట్ అనేది రాకుండా ఈ విధంగా చాలా నీట్గా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. యూ షేప్లో, వి షేప్లో కాకుండా యూ షేప్లో అయితే రావాల్సి ఉంటుంది పేపర్ వచ్చేసి. మనం వైర్ కూడా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు మనకి మొత్తం 4 కాయలు అయితే రావడం జరుగుతుంది, సారీ 4 సెట్లు అయితే రావడం జరుగుతుంది. రన్నింగ్ 2 సెట్లు, అలానే స్టార్టింగ్ 2 సెట్లు అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క వైర్ ఎక్కించేటప్పుడు మనకి సిరీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వైరు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పినా, మనకి వైర్ ఎక్కించేటప్పుడు మ్యాగ్నెట్ రావాలంటే కనుక సిరీస్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూడొచ్చు మనం సెట్లు కూడా డివైడ్ అయితే చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వైర్ అయితే ఎక్కిద్దాం ఈ సిరీస్. ఈ వైర్ అయితే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి స్టార్టింగ్ కాయిల్స్ వచ్చేసి 2 కాయలు కాబట్టి మనకి ఇక్కడ 1, 2, 6 అయితే పెట్టాల్సి ఉంటుంది. 1, 2, 6 అంటే మధ్యలో 4 స్లాట్ లైట్లే విడిచిపెట్టేసి మనకి స్టెప్ బై స్టెప్ అయితే ఎక్కించాల్సి ఉంటుంది ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనం ఏం లేదు ఫ్రెండ్స్, మనకి స్టార్టింగ్ యొక్క కాయిల్స్ని బట్టి రన్నింగ్ కాయిల్స్ అయితే ఎక్కించాల్సి ఉంటుంది. మధ్యలో 4 స్లాట్లు విడిచిపెట్టి మిగతా స్టెప్ బై స్టెప్, మనకి ఫ్లవర్ వైండింగ్ కాబట్టి స్టెప్ బై స్టెప్ ఎక్కిస్తే మనకి చాలా నీట్గా అయిపోతుంది, ఫినిషింగ్ కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసుకోవచ్చు. మొత్తానికి ఈ విధంగా కాయ అయితే మనకి ఏమాత్రం స్క్రాచెస్, వైరుకి అనేది స్క్రాచెస్ పడకుండా చాలా నీట్గా అయితే ఎక్కించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి షార్టేజ్ అనేది కాకుండా ఈ పేపర్లు అనేటివి ముందే మనం కట్ చేసి పెట్టుకోవడం అయితే జరిగింది. ఈ విధంగా మొత్తానికి కింద బాటమ్ పేపరు, పైన టాప్ పేపర్ ఈ విధంగా ఉండడం వల్ల మనకి స్లాట్కి ఏమాత్రం కూడా వైర్ ఆనకుండా బాడీ షాక్ అయితే ఏమాత్రం రాదని చెప్పేసుకోవచ్చు. సేమ్ ఇటు పక్క కూడా ఇదే విధంగా మనకి ఇక్కడ స్లాట్ 1, 2, 3, 4 విడిచిపెట్టి 5 దానికి ఎక్కించినట్లయితే సరిపోతుంది. మొత్తానికి 1, 2, 6. ఓకే ఫ్రెండ్స్, ఆ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇదైతే కొంచెం అవగాహన ఉంటుందని, కొంచెం వీడియో లెంత్ అయినా కానీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. మీరు ఈ వీడియోకి సంబంధించి ఏమాత్రం డౌట్లు ఉన్నా కానీ కింద కమెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మొత్తానికి కొన్ని ఎక్కించినట్లయితే మనకి సింపుల్గా అయితే ఎక్కుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారే అన్నీ ఎక్కించినట్లయితే మనకి చిక్ అయితే కావడం జరుగుతుంది. ఈ విధంగా కొన్ని డివైడ్ చేసేసుకొని ఎక్కించాల్సి ఉంటుంది. ఇప్పుడు కొంచెం స్మూత్గా అయితే అయిపోయింది మీరు చూడొచ్చు. ఎక్కువ శాతం అయితే గిరుడు బద్దలు వాడాలి ఫ్రెండ్స్. చెక్కతో కూడిన గిరుడు బద్దలు అయితే వాడాలి. నార్మల్గా నేను అలవాటు అయిపోయింది కాబట్టి ఈ స్క్రూ డ్రైవర్ తోటి చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క టాప్ పేపర్ కూడా మనం పెట్టడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి ఫినిషింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు మధ్యలో 4 స్లాట్లు విడిచిపెట్టేసేసి మనం అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి ఈ విధంగా ఎక్కించేసేయడం జరిగింది. నెక్స్ట్ మనకు స్టెప్ బై స్టెప్ అటుపక్క ఇటుపక్క ఎక్కించేస్తే సరిపోతుంది. ఇది సిరీస్ ప్రకారం చూసుకొని స్టెప్ బై స్టెప్ ఈ విధంగా మొత్తం కూడాను ఎక్కించేద్దాం. 2వ కాయ కూడా ఎక్కించేయడం జరిగింది, అలానే 3వ కాయ కూడా ఎక్కించేయడం జరిగింది. ఇప్పుడు 4వ కాయ ఈ విధంగా ఎక్కియాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సిరీస్ పెట్టేసేసి ఈ విధంగా మనకి ఎక్కించాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అయితే కావడం జరుగుతుంది, కానీ రెగ్యులర్గా వర్క్ చేసే వాళ్ళకైతే అంత ఇబ్బంది అయితే ఏమనిపించదు. ఒక 1 అవర్లో అయితే మొత్తం వర్క్ అయితే అయిపోవడం జరుగుతుంది ఈ యొక్క మోటార్కి సంబంధించి.
మనం యొక్క లాస్ట్ కాయ కూడా కంప్లీట్గా ఎక్కిచ్చేయడం జరిగింది. ఒక సెట్ అయితే కంప్లీట్గా అయితే అయిపోవడం జరిగింది. ఓకే, మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకో సెట్ కూడా ఆ విధంగా ఎక్కించాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ సెట్ అయితే కంప్లీట్గా అయిపోయింది. మనకి నెక్స్ట్ ఇంకొక సెట్ ఇక్కడ నుంచి వెళ్ళి నాలుగు స్లాట్లు, మధ్యలో నాలుగు స్లాట్లు, ఇటు చివరికి నాలుగు స్లాట్లు, ఈ విధంగా సరిపోతుంది ఫ్రెండ్స్. మనకి బరాబర్ ఆపోజిట్ అయితే ఇంకొక సెట్, ఈ సెట్ అయితే ఎక్కుతుంది. ఓకే, ఎక్కించడం జరిగింది, మీరు చూడొచ్చు. సేమ్ మనం ఇందాకలో ఏ విధంగా ఎక్కించినామో దీన్ని కూడా సేమ్ అదే విధంగా ఎక్కిస్తున్నాం కాబట్టి వీడియో అయితే అంత పెట్టలేదు, లెంత్ అవుతుంది అనేసి. ఓకే, మొత్తానికి ఇప్పుడు స్టార్టింగ్ మనం చూసినట్లయితే ఇక్కడ ఒకటి, అలానే ఇక్కడ ఒకటి, ఈ విధంగా అయితే ఎక్కుతాయి ఫ్రెండ్స్. మనకి ఈ యొక్క రెండు కాయల సెట్లు మనకి రెండు అయితే రావడం జరిగింది, టూ కాయల సెట్లు టూ. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఫ్రెండ్స్ ఆ వీట్లలో వచ్చేసి మనకి ఫస్ట్ మనం ఈ యొక్క సెట్ డివైడ్ చేసుకునేటప్పుడే సిరీస్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది మర్చిపోవడం జరుగుతుంది, తర్వాతకి మ్యాగ్నెట్ రాక ఇబ్బంది అయితే కావడం జరుగుతుంది. ఈ విధంగా మనం సిరీస్లు అనేది చెక్ చేసేసుకుని ఇలా రావాలి. ఓకే, ఇది ఈ విధంగా మనం మోటార్లో పెట్టేసేసి మనకి స్లాట్ మనకి ఇప్పుడు వీటిలలో మీరు చూడొచ్చు మనకి రన్నింగ్ వచ్చేసి నాలుగు కాయలు ఉన్నాయి కాబట్టి అవే ఎనిమిది అవుతున్నాయి. మనకి ఇప్పుడు 1-10 పిచ్ వచ్చేసి 1-10 పిచ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఫస్ట్ స్లాట్లలో అయితే ఎక్కిస్తున్నాం ఇది వచ్చేసి, ఇంకోటి వచ్చేసి మనకి అటుపక్క స్లాట్ వచ్చేసి 1-10 అయితే రావడం జరుగుతుంది పిచ్ వచ్చేసి. ఓకే, ఇదైతే మనకి అయిపోవడం జరిగింది, చాలా స్మూత్గా ఎక్కించు ఫ్రెండ్స్. ఇబ్బంది పడకుండా ఎక్కించినట్లయితే తొందరగా అయితే అయిపోవడం జరుగుతుంది. టాప్ పేపర్ కూడా పెట్టేసేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇటుపక్క మనం 1-10 పిచ్ పెట్టేసేసి ఇటుపక్క స్లాట్కి అయితే ఎక్కించేద్దాం, చివరి స్లాట్కి దీనికి. ఫ్రెండ్స్ మనకి ఎక్కువ వైర్లు అవుతున్న కొద్దీ కొంచెం టైట్ అయితే కావడం జరుగుతుంది, ఎందుకంటే మొత్తం ఫిల్లింగ్ అయిపోయేటప్పటికి మనకి ఏమైతే అవపడడం జరగదల్లా. ఇవి వచ్చేసి స్లాట్లు కొంచెం పొడుగుంటాయి, సిఆర్ఐ ఎస్ఎం 2S మోటార్ యొక్క స్లాట్లు వచ్చేసి మనకి వైర్ అయితే కొంచెం ఎక్కువ అయిపోవడం వల్ల కొంచెం అయితే కనపడదని చెప్పేసుకోవచ్చు. మనకి ఓన్లీ ఫర్ అలవాటు ప్రకారం అల్లేయడం జరుగుతుంది, మీరు చూడొచ్చు. అలాగైతే మనకి ఏం అవపడదు ఫ్రెండ్స్, లోపల చేతులు పెడితే తప్ప మనకి ఇది ఏం అవ్వడం. నెక్స్ట్ మీరు చూడొచ్చు మనకి టాప్ పేపర్ అయితే పెట్టడం జరుగుతుంది, వైర్ అనేది అటు ఇటు లాక్కొనేసేసి పేపర్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది, మీరు గమనించవచ్చు. ఈ విధంగా అయితే సింపుల్గా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ మొత్తానికి వర్క్ తెలిసిన వాళ్ళకి సింపుల్గా ఉంటుంది, తెలియని వాళ్ళకి కొంచెం అయితే కష్టమవుతుంది ఫ్రెండ్స్. పోగా మీకు కూడా అలవాటు అవుతుంది వర్క్ నేర్చుకునే వాళ్ళకి. ఓకే, ఈ విధంగా మనకి ఇది కూడా స్టెప్ అటు ఒకటి ఇటు ఒకటి ఎక్కించినట్లయితే కంప్లీట్గా
అయిపోవడం జరుగుతుంది సేమ్ దీనిలాగానే. ఓకే ఫ్రెండ్స్, దీని యొక్క సిరీస్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఫినిషింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి ఇంకొక సెట్ ఉంటుంది, ఇంకో స్టార్టింగ్ సెట్ వచ్చేసి దీనికి ఆపోజిట్లో అయితే ఎక్కించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ రెండు స్లాట్లు అయితే మనకి మిగిలి ఉన్నాయి. మిగతా రెండు స్లాట్లు, రెండు నాలుగు వాటర్లు వచ్చేసి ఈ మిగిలిన ఇంకొక సెట్ అయితే ఎక్కించాల్సి ఉంటుంది. వన్ టు టెన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మధ్యలో ఎనిమిది స్లాట్లు అయితే విడిచిపెట్టి 1 to 10, 1 to 12 ఈ విధంగా ఎక్కించినట్లయితే కంప్లీట్గా అయితే అయిపోవడం జరుగుతుంది. మొత్తానికి మనకి వైరింగ్ అయితే ఇంతవరకు కంప్లీట్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీని యొక్క ఫినిషింగ్ అలానే కనెక్షన్స్ అయితే మనం ఒకసారి చూద్దాం. ఈ విధంగా ఫినిషింగ్ చేసుకున్నట్లయితే మొత్తం కూడాను మనకి రూటర్ అయితే సింపుల్గా అయితే పట్టడం జరుగుతుంది. ఈ విధంగా బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఈ విధంగా మొత్తం నీట్గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే మొత్తం చేసుకున్న తర్వాత దీనికి టేపింగ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా దీనికి కింద మనం పెట్టినప్పుడు వైర్కి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా ఇలా బస్తా అన్న ఏమైనా పెట్టి ఎప్పటికైనా చేయడం జరుగుతుంది. మోనో బ్లాక్ మోటారు ఆర్ ఓపెన్ వెల్ మోటార్ ఏదైనా సరే, అగ్రికల్చర్ కానివ్వండి, ఇండ్లది కానివ్వండి, వైర్ అనేది మనం చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అల్లేటప్పుడు కానీ వర్క్ చేసేటప్పుడు కానీ ఏమాత్రం స్క్రాచెస్ పడ్డా కానీ షార్ట్ అయితే కావడం జరుగుతుందని చెప్పేసుకోవచ్చు. మొత్తానికి ఈ విధంగా ఫినిషింగ్ అయితే అయిపోవడం జరిగింది. దీని యొక్క పేపర్ అనేది పెడదాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి సంబంధించిన వారికి పేపర్ వచ్చేసి మనం బి క్లాసు గార్లం పేపర్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది మా దగ్గర. ఇది అటుపక్క ఇటుపక్క రెండు పక్కల మనకి ఓన్లీ ఫర్ స్టార్టింగ్ వైరు అలానే రన్నింగ్ వైర్ అనేది కలవకుండా పెట్టాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా. ఓకే ఈ విధంగా మనం అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి పెట్టినట్లయితే రన్నింగ్ వైర్లు అలానే స్టార్టింగ్ యొక్క వైర్లు అనేటివి కలవకుండా ఉండి మనకి లైఫ్ అయితే ఉంటుంది. మనకి తడిసినప్పుడే అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఈ యొక్క రన్నింగ్ వైర్లు స్టార్టింగ్ వైర్లు కలిసినప్పుడు మనకి ఏమాత్రం చినుకులు పడ్డ వాటర్ ఉన్నా కానీ రెండైతే షార్ట్ కావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కాలిపోయింది అదే ఫ్రెండ్స్, రన్నింగ్ స్టార్టింగ్ అనేది వాటర్లో తడిసి షార్ట్ అయితే కావడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు టేపింగ్ అయితే మొత్తం చేసేద్దాం. దీని యొక్క టేపింగ్ అనేది పేపర్లు మొత్తం పెట్టేసేసి ఏమాత్రం రన్నింగ్ స్టార్టింగ్ ఆనకుండా మనం టేపింగ్ అయితే కట్టేయడం జరిగింది. బ్యాక్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి వచ్చినట్లయితే దీనికి కూడా సపరేటర్లు అయితే పెట్టేయడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తానికి దీని యొక్క వైర్లు అనేటివి అన్నీ కూడాను ఓపెన్ అయితే చేసేద్దాం. ఓపెన్ చేసేసి కనెక్షన్స్ చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మీరు చూడొచ్చు మనకి ఎదురెదురు స్టార్టింగ్ అలానే ఇటుపక్క కింది వచ్చేసి రన్నింగ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఎక్కిచ్చేటి, సెకండ్ ఎక్కిచ్చేసి స్టార్టింగ్. వీటిలలో ఇప్పుడు మీరు చూడొచ్చు మనకి స్టార్టింగ్ మీరు చూసినట్లయితే ఈ యొక్క పైకాయ ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ఈ యొక్క పైకాయ అలానే దీంట్లో ఇది ఒక పైకాయ, ఈ రెండు కలపాల్సి ఉంటుంది. కింది వచ్చేసి బయటికి తీయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. అలానే అవతల పక్క వచ్చేసి ఈ బొక్కలకి వెళ్ళి తీయాల్సి ఉంటుంది కనెక్షన్ వైర్లు. ఈ రెండు బయటికి తీయాల్సి ఉంటుంది. ఈ రెండు అయితే కలపాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి మ్యాగ్నెట్ పవర్ కోసం వీటి యొక్క రొటేషన్ వాటిని బట్టి తీయాల్సి ఉంటుంది. అలానే ఈ యొక్క రన్నింగ్ వైర్లు పైకాయ పైకాయ ఈ రెండింటిని కూడా కలపాల్సి ఉంటుంది విధంగా మీరు చూడొచ్చు. అలానే ఈ యొక్క కింది కింది కాయలు మీరు చూడొచ్చు కింది వచ్చేసి బయటికి అయితే తీయాల్సి ఉంటుంది.
సింగిల్ ఫేస్ మోటార్లలో ఏదైనా అంతే ఫ్రెండ్స్ మీరు చూడండి. కాకపోతే వేరే మోటార్లు చూసినా కానీ సేమ్ ఇదే కనెక్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. పైకాయ పైకాయ మనకి రొటేషన్ బట్టి కనెక్షన్స్ అయితే కొట్టేయడం జరుగుతుంది. డమ్మీ చేసేసి పైకాయ పైకాయ కిందికాయలు వచ్చేసి బయటికి అయితే తీయడం జరుగుతుంది. లేకపోతే కిందికాయ డమ్మీ చేసేసి పైకాయలైనా బయటికి తీయొచ్చు. కనెక్షన్ వైర్ల కోసం మనకి మ్యాగ్నెట్ అనేది ఇంపార్టెంట్. ఏ కనెక్షన్ ఇటుకొట్టినామని కాకుండా మ్యాగ్నెట్ అనేది ఇంపార్టెంట్ ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కొట్టిన తీరికి కొడితే ఇప్పుడు సింపుల్గా అయితే మ్యాగ్నెట్ వస్తే మంచిగా అయితే నడుస్తుందని చెప్పేసుకోవచ్చు. ఈ విధంగా ఈ రెండు అలానే ఈ రెండు అయితే కలపాల్సి ఉంటుంది. మిగతా అన్నీ కూడాను కిందికి బయటికి అయితే తీయాల్సి ఉంటుంది. ఓకే, ఈ యొక్క కనెక్షన్ చేసేటప్పుడు ఎనామిల్ అనేది ఏమాత్రం ఎనామిల్ లేకుండా మొత్తం ప్యూర్గా గీకాల్సి ఉంటుంది పైన ఎనామిల్ అనేది. ఈ విధంగా మొత్తం కూడాను గీకేసి వీటికి పైన ఒక 4 mm స్లీవ్ వేసేసి మనకి వేరే దాని మీద ఆనా కానీ షార్ట్ కాకుండా పైన ఒక 4 mm స్లీవ్ వేసి వీటిని అయితే ఇప్పుడు కొట్టేద్దాం కనెక్షన్. ఓకే, ఈ విధంగా చేసేసి ఇది డమ్మీ అయిపోయింది ఫ్రెండ్స్. ఆ సేమ్ దీనిలాగానే ఈ యొక్క రెండు వైర్లు కూడాను మనం పైన ఎనామిల్ అయితే మొత్తం కూడాను గీకేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు దీంట్లో చూడొచ్చు మొత్తం ఇవి రెండు మొత్తం 4 వైర్లు ఉన్నాయి. ఇవి ఏంటంటే ప్యారల్ వైండింగ్, ఇది ప్యారల్ వైండింగ్ కాబట్టి మనకి రెండు 4 వైర్లు అయితే ఉన్నాయి కాబట్టి ఈ విధంగా పైన కూడా జంపు కొట్టేయడం జరిగింది. ఓకే, దీన్ని కూడా డమ్మీ చేసేద్దాం. ఇది కూడా ఫైనల్గా అయితే అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో కూడా ఇప్పుడు వీటి యొక్క కిందికాయ వైర్లు అయితే మనం బయటికి అయితే తీయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు పైకాయ పైకాయలు అయితే డమ్మీలు కొట్టేయడం జరిగింది. ఈ యొక్క కింది వాటి వచ్చేసి మనం బయటికి అయితే తీయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం అన్ని వైర్లు కూడా 4 వైర్లు కూడా బయటికి అయితే తీసేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీనికి ఒక సంబంధించిన వరకు అన్ని వైర్లు బయటికి తీసేయడం జరిగింది. టేపింగ్ ఇప్పుడు కొట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పైన డమ్మీ చేసేసినాం, బయటికి అయితే కనెక్షన్ వైర్లు అయితే తీసేసినాం. దీనికి ఏమాత్రం వైర్లు అనేటివి లేవకుండా టేపింగ్ అనేది కొట్టేద్దాం. ఓకే, మొత్తానికి టేపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎక్కువ వీడియోలు ఎంత అవుతుందని ఈ టేపింగ్లది కొట్టేదైతే వీడియో తీయలేదు. వైర్లు ఏమాత్రం లేవకుండా, పేపర్ లేవకుండా, స్లీవ్లు కదలకుండా టేపింగ్ అనేది మొత్తం కంప్లీట్గా కొట్టేయడం అయితే జరిగింది. ఇప్పుడు దీన్ని అయితే వార్నిష్ పోద్దాం ఫ్రెండ్స్. ఈ యొక్క వార్నిష్ ఏంటంటే ఆ వైర్లు వచ్చేసి గట్టిపడడం కోసం ఎనామిల్ అనేది బిల్ అవుతుంది, డెవలప్ అవుతుంది. దీని చుట్టూ కూడా గట్టిగా అవుతుంది, ఏమాత్రం కూడా కదిలించినా కానీ కదలకుండా స్టాండర్డ్ అయితే ఉంటుంది. మొత్తానికి అయితే మోటార్ వైండింగ్ అనేది కంప్లీట్గా అయిపోవడం అయితే జరిగింది. దీని యొక్క ఫినిషింగ్ అనేది, దీని యొక్క కనెక్షన్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. మొత్తానికి దీని యొక్క కనెక్షన్స్ అయితే రెండు రన్నింగ్లు, రెండు స్టార్టింగ్లు అయితే బయట తీయడం జరిగింది. దీని యొక్క రూటర్కి ఈ మోటార్ ఎక్కించేసి దీనికి కనెక్షన్స్ ఏ విధంగా కొట్టాలి, కండెన్సర్ వైర్లు, అలానే దీన్ని కామన్ ఏ విధంగా చేయాలి, రన్నింగ్ స్టార్టింగ్ ఏ విధంగా కామన్ చేసేసి మిగతా రెండు వైర్లు అయితే కండెన్సర్కి ఏ విధంగా కలిపి సప్లై వైర్లు దీనికి ఇవ్వాలి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. మోటార్ అయితే రూటర్కి ఎక్కించే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఈ రూటర్కి అనేది మనం మోటార్ ఎక్కించేటప్పుడు దీని యొక్క కనెక్షన్ వైర్లు రైట్ సైడ్ ఉన్నాయా, లెఫ్ట్ సైడ్ ఉన్నాయా అని చూసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఈ విధంగా చెక్ చేసుకొని మనం పెట్టాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ సిఆర్ఏ అన్ని మోటార్లకి మనకి ఫ్రంట్ సైడ్, ముందు సైడ్ అయితే ఉండడం జరుగుతుంది దీని యొక్క కనెక్షన్ వైర్లు వచ్చేసి. అందుకని మనం ముందు సైడ్ అయితే పెట్టేసేయడం జరిగింది. మొత్తానికి ముందు స్క్రూస్ కానివ్వండి, బ్యాక్ సైడ్ చిప్ప స్క్రూస్ కానివ్వండి, అన్నీ కూడాను ఫుల్ టైట్గా అయితే ఫిట్ చేయాల్సి ఉంటుంది మొత్తం కూడాను. ఓకే, దీని యొక్క స్క్రూస్ కూడా మొత్తం టైట్ చేసేద్దాం. ఏమాత్రం గ్యాప్ లేకుండా ఫుల్ టైట్ చేసినట్లయితే మోటార్ అయితే
स्मूथ नड़वान जरूरत इपड़े चूदा फिटिंग अच्छे अव जी इन वीट कनेक्शन विषयानी कड़ी कंडेंसर मन 15 एमएफडी कैपेसिटर इकड़ी चूस ना दी पटेद दी ओके फ्रेंड्स आ कैपासीटर अच्छे पेटे जरिए इप्ड दींट वे मन कामन चेयरेंटे रिंग स्टारंग अनेकोनीधा कल सरपोमी मन की कामन अच्छे काव जरूर मिगता रेडकोचे मिगता रेकी मन कैपासीटर वैरलने कनेक्शन सरपोधा रेकी रे वैरल रिंग की अलग स्टारंग की कनेक्शन अभी इप्ड मन वे सप्ले अने कामन वैर की अला रिंग वैर की अच्छे इव्वास उ स्टारंग अच्छे डम्मी मन उलटा सीधा चक्सा उलटा तिग्नते कमन के रिंग आना स्टारंग आना डिफर चेंजाउं इवन इवन दीं चेजी पेटा उ इपड़े सारी चक्त फ्रेंड्स मन कामन की अला रिंग की पेटे चेक ओके फ्रेंड्स आ प्लस बॉक्स मनमान जरिए प्लस बॉक्स मनोसारी चेक डायरेक्ट डायरेक्ट मन ओक टेस्टिंग लीड पटेद इपू ओके स्विच वैसे इन चेक फ्रेंड्स इप्ड दी रिंग पड़ते मन की उलटा तिगत मैक्सिमम मन की इड़ तिगा फ्रेंड्स इड़ते करक्ट अड़ तिगते उल्टा ओके फ्रेंड्स इकड़ी चूस मन की बराबर इटे तिग् जरूर इक मन वैरल गिटे मार्वन अवसर अच्छे एम उ मन की करक्टन तिगत ओके फ्रेंड्स इंतवरकते चूस दींट मन वे कामन वैर इदेमो रिंग वैर यह रिटी मेन सप्लाई इव्वास उदी डम्मी स्टार्टिंग वैर वे डम्मी अटी ओके फ्रेंड्स आ मोता इधी मन सीआरआई एसएम टू एस मोनो ब्लॉक मोटर या रीवैंडिंग अच्छे फस्ट इपिन का दीन ओक वैंडिंग मोतम विधा उ दीन फिटिंग अला बैठक तरह दीन ओक कनेक्शन लपड़ी प्रति अर्थम మొత్తానికి అయితే సింపుల్ ఫ్రెండ్స్ బయట మనం ఫ్యాన్ లా ఈ విధంగా కామన్ వైర్ అలానే రన్నింగ్ స్టార్టింగ్ చేసామో సేమ్ దీంట్లో కూడా అంతే ఉంటుంది మనకి రెండు కలిపి ఒకటి కామన్ వైర్ అలానే ఇది రన్నింగ్ ఇదేమో స్టార్టింగ్ డమ్మీ చేయాల్సి ఉంటుంది ఈ రన్నింగ్ వైర్ వచ్చేసి మనం ఫేస్ కి ఇవ్వాల్సి ఉంటుంది ఇది న్యూట్రల్ కి ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ మొత్తానికి అయితే ఆ విషయం అయితే ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా ఆ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్